మీరు నేను ముందే అడుగుదాం అనుకున్నా మీరు పాటల నేను దాన్ని మర్చిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు పోలిక చేస్తూ పిల్లలను ప్రధానంగా ఆనాడున్న పన్నెండు పదమూడు ఏళ్ళ వయసు వారిని అప్పటికీ ఆ పుస్తకాలు చదువుకుని డిగ్రీలు పీజీలు చేసిన వారిని బాగా ఆలోచింపజేసింది మీరు బాగా చెప్పేది భాషను పోలుస్తూ కొన్ని కొన్ని పదాలను పోలుస్తూ చెప్పేది అది రైమింగ్ ఒకటి టెక్స్ట్ బుక్స్ బాగా చెప్పేది నేను టెక్స్ట్ బుక్స్ ఏంటంటే ఎప్పుడో ఎక్కడో మద్రాసు రాష్ట్రంలో చింతా దీక్షితుల ఆయన రాసిన రైమ్ ఏనుగు నెక్కి మనం ఏ ఊరు వెళ్ళాలి ఏనుగు నెక్కి మనం ఏ నెక్కి ఏ ఊరు ఏనుగు నెక్కి మనం ఏలూరు వెళదాం బండి ఎక్కి మనం ఏ ఊరు వెళదాం బండి ఎక్కి మనం బందరు వెళదాం ఒంటె ఎక్కి మనం ఏ ఊరు వెళదాం వంటె ఎక్కి మనం ఒంగోలు వెళదాం ఇక మరి సిద్దిపేట ఎట్లా పోదాం కరీంనగర్కి ఎట్లా పోదాం అన్మకొండకి ఎట్లా పోదాం అంటే మన టెక్స్ట్ బుక్లో మన పట్టణాలకి పోవడానికి దారి లేదు అని రాంబాబు ఉత్తరం రాస్తుంటాడు గుంటూరు బ్రాడీపేట నుంచి ఏదో తెనాలిలో ఎక్కడికో రాస్తాడు తప్ప ఏం కరీంనగర్ వాళ్ళు పెదకోళ్ళు రాసుకోరా ఉత్తరాలు వరంగల్ వాళ్ళు రాసుకోరా మహబునగర్ వాళ్ళు రాసుకోరా ఐదు మార్కులు ప్రశ్నలు ఐదు మార్కుల ప్రశ్నలు తర్వాత ఆంధ్రదేశంలో రెండు గొప్ప నదులు కలవు ఒకటి గోదావరి మరి ఒకటి కృష్ణ గోదావరి నది ఒడ్డున్న రాజమహేంద్రవరం కలదు కృష్ణానది ఒడ్డున బిజవాడ కలదు ఇది అరే ఎట్లంటే మరి బాసర లేదా లేకుంటే భద్రాచలం లేదా ఇవన్నీ లేవా కృష్ణానది ఒడ్డున్న మన దగ్గర కూడా బీచ్పల్లి లేదా ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదా అసలు మన ప్రస్తావనే ఉండదేంది ఏంది అని ఆ పాఠ్య పుస్తకాల గురించి మాట్లాడుతుంటే అంటే ఇక్కడ కౌలై పెట్టకూడటం ఇక్కడ తెలంగాణ గురించి దాశరథి రాసిన నేనురా తెలంగాణ నిఘళాలు తెగద్రుబ్బి ఆకాశం అంతే తార్చినాను అట్లాంటి అద్భుతమైన పద్యాలు ఎందుకు పెట్టలేదు అని అది కదా ఎంత ఫేమస్ అది తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాన్ని మా మంజీరా నది గురించి ఎంత బావి ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా ఎవరి గజ్జల బాష్పధారవే నీవు మంజీరా ఎవరి గజ్జల రవిడివమ్మా నువ్వు మంజీరానది ఏ కాటుక కన్నుల కన్నీటివమ్మా వమ్మా మంజీరా నీవు దూకిన నేల మాకు విజున్మాల నీవు పాకిన పథము మాకు చైత్ర రథము నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృత భాండాలు అద్భుతమైన పద్యం ఈ పద్యాలు ఎవ్వరే ఎదురొచ్చి ఏడుపాయలు చేసి ఏడుపాయల దుర్గ ఏమన్నదే సరమొక్క పాయగా సాగి సాగిపోమ్మన్నది ఇవి ఏవి పాఠ్య పుస్తకాలలో కనపడకపోయేదనమాట ఎంతసేపు చెయ్యత్తి చేయకొట్టు తెలుగోడ బా తెలుగు తల్లికి మల్లెపూదండ ఇవన్నీ ఆ పాటను కొంచెం నేను ఆ పాటలో ఉన్న భావం మనకు వ్యతిరేకార్థంలో ఉండేది గలగల గోదావరి కదిలిపోతుంటే ఈ ఎటు కదిలిపోతున్నది ఈ ఎటు పరుగులు పెడుతున్నది ఎవరి పొలాలు పండిస్తున్నది అని అట్లా ఆ తర్వాత అది పాట కూడా రాశాడు వెంకన ఏది ఎక్కువ పోతున్నావే కృష్ణమ్మ అని వెంకన్న కూడా నాకు పూర్తి గుర్తులేదు ఎవరి పా ఎవరి పాలవుతున్నవే కృష్ణమ్మ ఏది ఎక్కువ పోతున్న తర్వాత ఇదొకటి బాగా చెప్పేవాడిని అంటే ఈ నాకు నలిమల భాస్కర్ గారు వీళ్ళు ఉపన్యాసాలు బాగా విని భాష అంటే అంతకుముందు కూడా మాట్లాడాను ఆయన వచ్చిన తర్వాత ఇంకా కొన్ని చాలా కొత్త అబ్జర్వేషన్స్ అన్ని పాలకుబడులు పాల్కబడులు అవి అంటే మనం చాలా సంగీతాత్మకంగా ఉంటుంది తెలంగాణ భాష లయాత్మకంగా ఉంటుంది మనం ఏదైనా సున్నా చేరుస్తాం పూర్ణానుస్వారం వల్ల ఒక లయ వస్తుంది అని అది మన విచిత్రం విచిత్రమైతే మనం ఇచ్చంత్రం అంటారు ఇచ్చంత్రం రా అని అంటారు అట్లనే గ్యాస్ నూనె ఇంగ్లీష్ దాని కూడా సున్నా పెట్టి గాన్స్ నూనె పేడ అయితే పెండ ప్రతిది ఇది తర్వాత ఒక అనుప్రస అలంకారం ఉంటుంది తెట్టన తెల్లారింది పట్టన వలిగిండు ఇవన్నీ ఉంటాయి అదే పట్టన వలిగిండు తెట్టన తెల్లారింది ఇదంతా తర్వాత మన సామెతలతో మాట్లాడడము గుడి కొంగలో బతుకెళ్ళ తీస్తున్నాం అని అంటారు ముసలివాళ్ళ పాపం ఊళ్ళల్లో పోతే ఏముంది బిడ్డ అడివిలో పొదువుకినట్టు అయింది నా బతుకు అంటాడు అంటే ఇది పొయిటిక్గా మాట్లాడడం నేను ఒక చోట చెప్పు మా అమ్మ మా పక్కింటి టైం పక్కింట్లో ఉండే టైం వచ్చి ముత్యమంత పసుపు ఉందా అని అడుగుతుండే ముత్యమంత పసుపు ముత్యం చిన్న కుటుంది కదా అంటే కొంచెం ఇంతవే పసుపు దానికి మా అమ్మ ఏం జవాబు జవాబిచ్చేది ఏం వాసనకే లేదు దిస్ పొయిటిక్ కన్వర్జేషన్ ఇది అంతా కూడా మన లేదు ఇప్పుడు మన మధ్య మనం చాలా పేలవంగా మాట్లాడుతుంది చాలా పేలవగా అసలు లేదు వాళ్ళంతా అందంగా మాట్లాడారు చాలా సామెతలు కుప్పలు తెప్పలుగా సామెతలు వాడతారు వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అద్భుతమైన సామెతలు వస్తాయి గొప్ప నుడికారం ఉంటుంది బ్యూటిఫుల్ తెలుగు కావ్య ప్రయోగాల్లో ఉన్న తెలుగు మీకు కనబడుతుంది రువ్వడి మీద వచ్చినాడు రువ్వడి అనేది మీకు పోతన వాడిండు తూటు అనేది పోతన వాడిండు ఇవన్నీ నేను ఆ పద్యాలన్నీ కోట్ చేసేవాడిని కుంట కింద ఒక పెద్ద తూటో నరించి అని కృష్ణుడు దాని గురించి పోతన చెప్పినాయి కానీ ఆయన మన చల్లానం ద్రావి ద్రావిత్రి రుచుల దోషం పంచుపో శ్రీనాథుడే చల్ల అన్నాడు మేము చల్లంటే ఎక్కిరిస్తారేంది మజ్జిగ అనేది ఎక్కడో మీకు తమిళ నుంచి వచ్చిన మజ్జిగని పట్టుకొని మాకు రుద్దుతరేందని ఇవన్నీ చెప్పేది ఆ తర్వాత మనం ఏదైనా జంట పదాలు మాట్లాడతాం ఏ అంత యుద్ధం మద్దన చేయకు ఎటమటం చేయకు ఏదో దోడి దోడు పాడుపాడు లేకుంటే అరేవన్నీ ఇయ్యమయ్యర ఇయ్యర మయ్యర అనడు సో ఇవి నేను బాగా చెప్పేది అంటే ఈ తెలంగాణ భాషలో ఇవన్నీ ఉన్న అందాలు దీన్ని అవమానకరం చేసి వ్యాఖ్యానిస్తున్నారు ఈ భాష సొగసుగా అంటున్నారు ఈ భాష నాగరికంగా అంటున్నారు ఈ భాష నాజుకుగా అంటున్నారు అని అన్ని దానికి ఇది కావ్య భాష ఇక్కడి నుంచి గొప్ప కవి కాళోజీ వచనం అంతా మీకు తెలంగాణ భాషలో ఉండదు సురవరం ప్రతాప్ రెడ్డి వాళ్ళ ఆయన పుట్టినరోజు మాట్లాడుకుంటున్నాం మన ఇద్దరం ప్రతాప్ ప్రతాపరెడ్డి ఆయన తెలంగాణలో కవులు లేరు అంటే కోపం వచ్చి గోల్కొండ కవులు సంచికను రూపొందించాడు గ్రంథమే ఉద్గ్రంథం ఒక గ్రంథాన్ని పడేసినాడు ఇట్లా చూసుకోండి అన్నట్టుగా అట్లా ఇవన్నీ కూడా సాంస్కృతికమైన అంశాలు భాషాపరమైన అంశాలు కూడా నేను ఎక్కువగా మాట్లాడాను